इन संवसाल लिटिगेशन सदर्भ में स्वच्छंद रही 33,000 एकराल प्रभुत्व भूमि कल्कटे 53,000 एकराल भूमि राजधानी वे దీని విలువంతంటే సంపద విలువంతంటే 2 లక్షల కోట్ల రూపాయలు సంపద రాష్ట్రానికి రాష్ట్రం అంటే ఎవరు 5 కోట్ల ప్రజానీకం మీ కోసరం ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 2 లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తే ఈ పెద్ద మనిషి ఈ జగన్ విధ్వంసం చూస్తే మొత్తం సర్వనాశనం చేశాడు మూడు రాజధానులు అన్నాడు మూడు టాయిలెట్ల కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట మూడు మరుగుదొడ్లు కట్టలేదు అలాంటి వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాల బాధ ఆవేదన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3,14,000 కోట్ల రూపాయలు మనం అప్పు చేశాం 2019 వరకు ఈ రోజు రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడికి పోయింది డబ్బులు నేను చెప్పడం కాదు నిన్న వాళ్ళ ఎంపీ చెప్తున్నాడు పార్లమెంట్ లో ఒక రాజంట ఆ రాజు జగన్ రెడ్డి పులిబొమ్మ అయ్యాలనుకున్నారంట మేదాలు వాళ్ళు వీళ్ళు చెప్పారంట అది కట్ చేసి ఇది కట్ చేసి పిల్లి బొమ్మ వేశారంట వేయాలనుకుంది పులి బొమ్మ వేసింది పిల్లి బొమ్మ అదే రాష్ట్ర పరిస్థితి అన్నోళ్ళు ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఆగితే పరవాలేదు మొత్తం సర్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసి పక్క రాష్ట్రంలో మనల్ని ఎగతాళి చేస్తున్నారు ఏమని మీరు ఢిల్లీకి బిచ్చెత్తుకుంటున్నారు వీళ్ళే ఢిల్లీలో పార్లమెంట్ లో మా పని అయిపోయింది మా దగ్గర డబ్బులు లేవు మమ్మల్ని కాపాడమని కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చారంటే ఎవరు కాపాడతారండి మనల్ని ఎవరైనా అడుగుతున్నా మీరు బంధువులు ఉంటారు మీ బంధువులు చనిపోతే ఒకరోజు భోజనం పెడతాం మీ ఆస్తిలో వాటా ఇస్తారా మీరు ఇస్తారా నేను మరడుగుతున్నా కన్న తమ్ముడికి ఒక కడుపులో పుట్టిన తల్లి తండ్రి తల్లి తండ్రికి పుట్టే తమ్ముళ్ళకు కూడా మనం ఇవ్వలేని పరిస్థితులు ఎందుకంటే మన భారత మనకుంటుంది మన పిల్లలు మనకుంటారనుకునే ఈ రోజుల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేసి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి కుయ్యో మొరో అయిపోయింది మాకు డబ్బులు అంటే ఒడిస్తాడండి డబ్బులు వాళ్ళకు ఉన్నాయి రాష్ట్రాలు నేను అడుగుతున్నామని ఒక మాట అడిగాను